ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను. మనందరం కలిసి కొద్దిసేపు దేవుని యొక్క మాటలను నేర్చుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు నాయన. గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవాని స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేసుకుని చుండగా మా యొక్క సహోదరులందరూ కూడా నాయన నీ మాటలు విని గ్రహించి మేలు పొందినట్లుగా సహాయం ఇచ్చేయము. ఏ గృహములు అయితే ఈ సువార్త వినబడుతూ ఉందో ప్రతి గృహాన్ని కుటుంబాలను మీరు దర్శించి మా తండ్రి సత్యమును గ్రహించినట్లు సహాయం చేయమని ఈ దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గత ధ్యానాంశాల్లో యేసును సిలువ వేసింది ఏంటి, మనుషుల్లో ఉన్నటువంటి ద్వేషము, మనుషుల్లో ఉన్నటువంటి గ్రహింపు లేని అజ్ఞానము, మరి అసూయ, యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి మనుషుల్లో ప్రవేశించటం ద్వారా సత్యాన్ని గ్రహించక, ఆయన ఎవరో తెలియక, ఆయన్ని సిలువ వేయాలని ఏకముగా కేకలు వేసి ఆయనకి న్యాయము దొరకని పరిస్థితుల్లో కూడా ఏకమ్మడిగా కేకలు వేసి బరబ్బా కావాలి, ఒక ఘోరమైనటువంటి దొంగ ప్రజలకు ఇష్టమైనట్టుగా వారి యొక్క కేకలు ఆమోదించబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శ్రమలన్నింటినీ భరించటానికి, సిలువలో ఆయన ప్రాణం త్యాగం చేయటానికి గల కారణం ఏంటంటే, మానవులైన మనందరిలో ఏ ఒక్కరూ కూడా నశించి పాతాళానికి పోకూడదని గొప్ప ఉద్దేశంతో ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసినట్లుగా మన లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఒక పాట పాడి ఒక అంశాన్ని మరలా మనం ధ్యానం చేసుకుందాం. నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, అంధకార చీకటులు క్రమ్మిన అలలు పై పైకి ఎగిరి వచ్చిన, అంధకార చీకటులు క్రమ్మిన అలలు పై పైకి ఎగిరి వచ్చిన, బాధల భ్రాంతుల శోధన భీతుల నా పైకి ఎగిరి వచ్చిన, నా పైకి ఎగిరి వచ్చిన, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, ఘోర సింహ గర్జన విన్నను గుండె బ్రద్దలు కానున్నను, ఘోర సింహ గర్జన విన్నను గుండె బ్రద్దలు కానున్నను, దుఃఖమా విచారమా గర్జన బాధల దుఃఖమా విచారమా గర్జన బాధల నా పైకి ఎగిరి వచ్చిన, నా పైకి ఎగిరి వచ్చిన, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, మరణ భీతులు ఆవరించిన
కరువు ఇరుకులు లొంగదీసిన, మరణ భీతులు ఆవరించిన, కరువు ఇరుకులు లొంగదీసిన, మోసమాయ సమాలేములా నిందలా నాపైకి ఎగిరి వచ్చిన, మోసమాయ సమాలేములా నిందలా నాపైకి ఎగిరి వచ్చిన, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, కానిస్సు దినము చూడగోరితీ, క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ, కానిస్సు దినము చూడగోరితీ, క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ, చర్మముడిపోయిన ఎముక మిగిలిపోయిన సజీవినై చూడగోరితే, చర్మముడిపోయిన ఎముక మిగిలిపోయిన సజీవినై చూడగోరితే, నడుతునో 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 ప్రభువుతో నెప్పుడు, నడుతునో 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 ప్రభువుతో నెప్పుడు. మరొకసారి ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యానాంశాన్ని మనం నేర్చుకుందాం. మనకి ఎన్నో అవయవాలు ఇచ్చాడు దేవుడు ఈ మానవ నిర్మాణంలో. ఈ అవయవాలన్నిటిలో నాలుక చాలా చిన్న అవయవం. ఈ నాలుకతోనే మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం. మరి ఈ యొక్క నోటిని, ఈ నాలుకను మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఈ మానవ నిర్మాణంలో ఇది ఒక ప్రాముఖ్యమైన భాగం కనుక దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే దేవుడు సంతోషిస్తాడు, ఎలా ఉపయోగించుకోవాలని అసలు మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు, ఎలాగ జీవించాలని అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5:37 మనము సత్యమే మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన నోటితో మనం ఎప్పుడు కూడా అసత్యాన్ని మాట్లాడకూడదు, అబద్ధాన్ని మాట్లాడకూడదు. 5:37 మత్తయిలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను, వీటికి మించినది మరి ఏదైనా సరే అది దుష్టుని నుండి పుట్టినది వాక్యము సెలవిస్తూ ఉంది. అవునంటే అవును, కాదంటే కాదు. మీ మాట సత్యవంతంగా ఉండాలి, మీ నోటిని సత్యవంతంగా మీరు ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 1:18 సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. తెలియక ఎంతోమందికి వెర్రితనముగా మాట్లాడేటువంటి మనుషులు ఉన్నారు. సువార్తలో ఉన్న శక్తి తెలియక, సత్యము తెలియక, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది అని ఈ లేఖనాల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన 4:25 దేవుని యొక్క ప్రణాళికలో మనమందరము కూడా ఒకరి కొరకు ఒకరం అవయవములమై ఉన్నాము, కనుక మీరు అబద్ధమాడుటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఒక అవయవం అబద్ధమాడితే ఆ మనిషి మొత్తం అవయవాలన్నిటికి కూడా అబద్ధం వర్తిస్తుంది. అలాగే దేవుని అవయవాలుగా ఉన్న క్రైస్తవులమైనటువంటి మనం ఎప్పుడూ కూడా అబద్ధాన్ని అసత్యాన్ని మాట్లాడకూడదు. కనుక నీ పొరుగువానితో నీవు సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడటం ఇష్టమైతే మౌనంగా ఉండి, కానీ అబద్ధాలు మాత్రం మాట్లాడకూడదు. సత్యమే మాట్లాడమని దేవుని యొక్క వాక్యం మనలను
హెచ్చరిస్తూ ఉందన్నమాట. సత్యవంతులుగా ఉండాలి కనుక సత్యాన్నే మాట్లాడాలి. దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమంలో యథార్థత కూడా ఒకటి. యథార్థముగా మాట్లాడాలి, యథార్థమైన హృదయంతో మాట్లాడాలి, హృదయపూర్వకంగా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి, అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు, వారి మీద జనులు పగపట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని లోకం ఏం చేస్తుందంటే అసహించుకుంటుందంట. సత్యమేమో గడప దాటదో, అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. సత్యం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. అలా ఉంది ఆ సత్యానికి శక్తి. కానీ అది దేవుని సంతోషపరిచేటువంటి క్రమము కానే కాదు, అది అపవాది యొక్క క్రమం అన్నమాట. అసత్యానికి అబద్ధానికి జనకుడు సాతానుడు. కాబట్టి మనము ఎవరైనా బుద్ధి చెప్పేటువంటి వారు నిలచి ఇది తప్పు అని మనం గద్దించినప్పుడు వారి మీద పగబట్టేవారు ఉన్నారంట. ఇది 20 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాటలో ఈనాటి దినాల్లో కన్నులారా మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి చెప్పేవారు, మంచి చెప్పేవారు అంటే శత్రువులుగా మారిపోతున్నారు, వారిని శత్రువులుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి యథార్థముగా మాట్లాడేటువంటి వారిని అంతకన్నా అసహించుకుంటున్నారు. యథార్థత అంటే అసహ్యత, రోత, అసహ్యం. కానీ అబద్ధాలంటే ఎంతో ఇష్టం. కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవారిని ఈ దినాల్లో ఆకర్షిస్తున్నారు ప్రజలు. కానీ దాని అంతమేమై ఉంటుందో గ్రహించలేని స్థితి అన్నమాట. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 16వ వచనంలో నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నాంతరంద్రియములు ఆనందించును. యథార్థమైనటువంటి మాటలు మన పెదవులు మాట్లాడుతుంటే, హృదయపూర్వకంగా మనం యథార్థంగా మాట్లాడుతూ ఉంటే, సత్యాన్నే మాట్లాడుతూ ఉంటే, మనం అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా మన మాటలుంటే దేవుని యొక్క అంతరింద్రియం అంట ఆనందిస్తుంది అంటండి. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి మరి క్రైస్తవులుగా మనం ఉండాలి. తన పిల్లలు తన తండ్రిని సంతోషపెడితే ఎలాంటి సంతోషమో మన పిల్లలు మనల్ని సంతోషపెట్టినప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇవి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అన్యజనుల కన్నా అక్రమంగా అబద్ధం ఆడకూడదు. అన్యజనుల కన్నా ఎక్కువగా యథార్థ హృదయాన్ని పోగొట్టుకోకూడదు, అసత్యాన్ని పలకకూడదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఓ దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం ఇంకొక మూడో విషయాన్ని గ్రహించినట్లయితే ఇతరులకు మేలు కలుగునట్లుగా మన మాటలు ఉండాలి. కీడు మాత్రం మాట్లాడనే మాట్లాడకూడదు. అది అసహించుకున్నా సరే, ఇతరులు మన మీద శత్రుత్వాన్ని చూపించినా సరే, మనకు మేలు కలిగే మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగూ చెప్పబడింది, ప్రభు చిత్తం అయితే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే నేను తెలుసుకునవలనని అపొస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులతోటి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నారో, అనేకులు సంఘాల్లో ఉప్పొంగుతూ ఉంటారు, కుటుంబాల్లో కూడా ఉంటారు, నేటి సమాజంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఊరికే ఉప్పొంగుతూ ఉంటారు, ఊరికే గొప్పలు చెప్తూ ఉంటారు, ఊరికే అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమాత్రము వారికి లాభం లేదు, నష్టం తప్ప. ఆ విషయం అర్థం కాక అపవాది నడిపించేటువంటి క్రమంలో వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మన పని అది కానే కాదు. మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. ఎల్లప్పుడూ కూడా సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనీయుడి. దాన్ని పోగొట్టుకోబాకండి, పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని మనము స్టోర్ చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజే.
అది మన హృదయాల్లో నివాసం ఉండేలాగున మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా మనము ప్రతి మనుషుడికి ఎదుట ఉన్న ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో ఎల్లప్పుడూ కూడా మనం నేర్చుకుంటూ మన యొక్క సంభాషణ రుచి కలదిగా కృపాసహితముగా ఉండనీయుడి అని మరి ఇక్కడ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన సంభాషణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది మాట్లాడితే సప్పగా ఉంటుంది, కొంతమంది మాట్లాడితే కోపంగా ఉంటుంది, కొంతమంది మాట్లాడితే ఆహా అసలు ఇదంతా ఉట్టిదేలే అబద్ధమేలే అన్నట్టు తెలిసిపోతానే ఉంటుంది. కానీ మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి, ఎవరికి ప్రతి మనిషికి నేను ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలి, నా సంభాషణ ఎలా ఉండాలి, ప్రభువా నా సంభాషణ రుచికరమైనదిగా ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండునట్లు నన్ను సిద్ధపరచమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనకు అది అనుగ్రహిస్తారు. ఈ దినాల్లో ఎలాంటి ప్రార్థనలు కనపడటం లేదు. ఏదో భౌతిక సంబంధమైన అవసరాలు, ఇబ్బందులు, ఇరుకులు, నానా రకాల తిప్పలన్నీ తెచ్చి అక్కడ పెట్టి ఇవన్నీ తొలగించమని ప్రార్థన చేసేటువంటి వారే. కానీ సంభాషణ విషయంలో కానీ, నాలుక విషయంలో కానీ, యథార్థత విషయంలో కానీ, మరి ఎక్కడైనా ఎప్పుడైనా మనం ఉప్పొంగుతూ ఉన్నటువంటి విషయంలో మనల్ని మనం సరిచేసుకునేటువంటి విధానం కానీ ఇవన్నీ మరుగున పడిపోతున్న దినాల్లో మనం అనేకులను చూస్తూ ఉన్నాం. ఇలా ఉన్నా ఏ సంఘమైనా ఏ కుటుంబమైనా అభివృద్ధి చెందటానికి ఎక్కువ ఆస్కారం ఉండదన్నమాట. నాలుగవ భాగముగా మరి ప్రభు సంఘము అభివృద్ధి చెందాలి అంటే మరి మన మాటల ద్వారా కూడా అభివృద్ధి పరుచుకోవాలి. ఎలా మాట్లాడాలి సంఘంలో? మొదటి కొరింథీ పత్రిక మరి 14వ అధ్యాయము 26 నుండి 29 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ అనేకులు పాట పాడాలని, ఒకళ్ళు ప్రసంగం చేయాలని, ఒకళ్ళు భాషలు మాట్లాడాలని, ఒకళ్ళు మరి రకరకాలుగా మరి పనిచేయటానికి ప్రజలు కనపడుతున్నారు. కానీ వారు ఎలా చేయాలి అనేది ఒక క్రమాన్ని అక్కడ చూపించడం జరిగింది. ఒకరి తరువాత ఒకరు క్రమముగా అందరూ కూడా హెచ్చరిక పొందినట్లుగా ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి అనేటువంటి ఒక క్రమాన్ని దేవుడు ఆ యొక్క వచనాల్లో వ్రాసించినట్లుగా మనం చదువుతున్నాం. ఖచ్చితంగా మనము ఈ క్రమాన్ని పాటించినప్పుడు మన సంఘాలు అభివృద్ధి చెందుతాయని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఐదవదిగా దయగలిగిన మాటలు మాట్లాడాలి. యేసుక్రీస్తు మరి అనేక చోట్ల దయగలిగినటువంటి హృదయంతో దయగలిగినటువంటి మాటలను మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనములో హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజే స్నేహితుడవుతాడంట. దయగలిగిన మాటల ద్వారా, శుద్ధ హృదయము కలిగి ఉండుట ద్వారా రాజులు స్నేహితులవుతారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనంలో అప్పుడు అందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగలిగిన మాటల కంటండి ఆశ్చర్యపడ్డారంట. యేసుక్రీస్తు వారు దయా కనికర సంపూర్ణుడైన ఆయన ఎక్కడ మాట్లాడినా దీనత్వంతో దయగలిగిన మాటలు, కరుణగలిగిన మాటలు మాట్లాడుతూ అనేకులు ఆశ్చర్యపడే రీతిగా, అనేకులకు ప్రశ్నార్థంగా ఈయన నిజంగా యేసేపు కుమారుడేనా అని, యేసేపు కుమారుడా కాదా అని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దయగలిగిన మాటలు మాత్రమే కాకుండా ఆపత్కాలంలో ఉన్నవారిని, అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదరించేటువంటి మాటలు కూడా మన క్రైస్తవ జీవితంలో మన నోటి ద్వారా మనం పలకటం మనకు ఆశీర్వాదం అన్నమాట. ఇవన్నీ ఆశీర్వాదాలే. ఈ ఆశీర్వాదాలు ఎవరు గమనించట్లే. ఒక ఉద్యోగం వస్తే అది ఆశీర్వాదం అనుకున్నారు, ఒక గర్భఫలం వస్తే ఆశీర్వాదం అనుకున్నారు, పంటలు బాగా పండితే ఆశీర్వాదం అనుకున్నారు, ఇంకా ఏవో భౌతికమైన వనరులు సమకూడితే ఆశీర్వాదం అనుకున్నారు. కానీ దయగలిగిన మాటలు, యథార్థమైన మాటలు, సత్యాన్ని సత్యముతో జీవించేటువంటి మాటలు, మరి ఇలాంటివి కూడా మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఈ ఎల్లప్పుడూ మనతో ఉంటాయండి. ఆస్తిపాస్తులు కొంతకాలానికి ఉండొచ్చు, పోవచ్చు. ఎవరైనా ఏదైనా భూమి మీద మనం ఉన్నంతకాలం వాడుకోవటానికి అనువుగా ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, ఏమి గ్యారంటీలు కాదన్నమాట. కానీ మనతో ఉండేది మన
ఆ యొక్క క్రియలు, మన నోటిని మనం ఎలాగ వాడుతున్నామా, సత్యవంతంగా వాడుతున్నామా, దయగలిగిన మాటలు ఉన్నాయా, ఆదరించేటువంటి మాటలు ఉన్నాయా, మన జీవితంలో ఏమి మన నోటి ద్వారా బయటికి వస్తుంది. లోపలికైతే ఎన్నో వెళ్తాయి నోటి ద్వారా, అవేమి మనల్ని అపవిత్రపరచు, కానీ మన నోటిలో నుండి బయటకు వచ్చేటువంటి ఈ మాటల ద్వారా మనకు అనేక రకాలైనటువంటి దేవుని ఉగ్రత వస్తుంది. మనుషుల్లో కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఆరవదిగా ఆదరించేటువంటి మాటలు, పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అపొస్తల కార్యములు 16:40. వీరిద్దరూ పౌలు శీల చెరసాలలో నుండి బయటికి వచ్చిన సందర్భం మనకు అక్కడ కనపడద్ది. వాళ్ళు చూడండి, వారికి కుటుంబాలు ఉన్నాయి. పౌలు శీల మరి ఎక్కడికి వచ్చారు? చెరసాలలో నుండి బయటికి రావటమే, లూదియా ఇంటికి వెళ్ళారంట. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి అని వ్రాయబడింది. చెరసాలలో ఉన్నవారిని ఆదరించాలా, ఇంటి దగ్గర ఉన్నవారిని ఆదరించాలా? దేవుని యొక్క బిడ్డలు ఎన్ని కష్టాల్లో ఉన్నా పక్కవారిని ఆదరించాలనుకుంటారు. వాస్తవంగా చెరసాలలో ఉన్నవాళ్ళని ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఆదరించాలి, బలపరచాలి, వాళ్ళని సంతోషపరచాలి. కానీ వాళ్ళు సరాసరి, వారికి ఆత్మల పట్ల ఉన్న భారం, ఆత్మల పట్ల ఉన్న చింత, సంఘాలను గురించి ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని బట్టి వారు లూదియా ఇంటికి వచ్చారు. ఆ లూదియా ఇంటిలో వారి సహోదరులందరినీ కూడా చూచి ఎందుకున్నారు అక్కడ? ఎప్పుడు కూడా చెరసాలలో ఉన్న వారి కొరకు ఇంటింటా ప్రార్థనలు జరుగుతూ ఉండే. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు వారి రోదియాని చిన్నది చూసింది. వారి ఇంటిలో ప్రార్థన జరుగుతూ ఉండగా దేవుడు అద్భుతంగా చెరసాలలో నుండి పేతురుని బయటికి తీసుకుని వచ్చాడు. అలాగనే పౌలు శీలలు చెరసాలలో ఉండగా వారి ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతంగా వారిని బయటికి తీసుకుని వచ్చారు. అలాగిన వారు రావటమే ఆహా మా బాధ వదిలిపోయింది అన్నట్టుగా పరుగులు ఎత్తకుండా ఆ చెరసాలలో ఉన్న వారు సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఆత్మలను గుర్చినటువంటి భారం వారిలో ఉంది, చింత వారిలో ఉంది. నేను లేని సమయంలో సాతానుడు వారికి అబద్ధ బోధన నేర్పిస్తాడు అని ఉత్తరాల ద్వారా మరి వారికి సమాచారాలను తెలియచేస్తూ సంఘాలను బలపరుస్తూ ఉన్న సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి లూదియా ఇంటికి వచ్చి అక్కడ సహోదరులందరినీ చూచి ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 2 కొరింథీయులకు రాసిన 4:4 దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి కలవరమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మలను ఆదరించుచున్నాడు. ఒకవేళ మన శ్రమ పొందుతూ కూడా మనం అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు క్రైస్తవ జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనము ఇంకా మన ఎదుటిగా ఉన్నటువంటి వారు ఒకవేళ శ్రమల్లో ఉన్నట్లయితే వారిని ఆదరించడానికి మనం సిద్ధపడాలి. వారిని ఆదరించడానికి మనము మరి సిద్ధముగా మన యొక్క మనసును ఉంచాలి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అయితే సంఘము మరి లో ఉన్న ప్రతి విశ్వాసిని ఇలా హెచ్చరిస్తూ మరి ప్రతి వారి యొక్క నోటిని, ప్రతి వారి యొక్క నాలుక కీడు పలకకూడదు అనేటువంటి విధానంలో మరి ఆత్మలు రక్షించబడేటువంటి విధంగా కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. ఆత్మలు రక్షణ పొందటానికి పేతురు మొదటి ప్రసంగికుడు. అపొస్తల కార్యాల్లో మనం చూస్తాం 2:37-41 మనం చదివినట్లయితే అక్కడ పేతురు మాట్లాడుతూ ఉంటాడు. మారు మనసు పొందమని హెచ్చరిస్తూ ఉంటాడు. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారు కూడా యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందమని మరి చెప్తూ ఉంటాడు. అప్పుడు వారందరూ కూడా ఆ మాటలు విని వారి హృదయంలో నొచ్చుకొని అక్కడున్నటువంటి ప్రజలు అడిగారు, సహోదరులారా మేమేమి చేయాలి? అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందుడి, పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని మరి అక్కడ వారు ఈ యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం.
పేతురు గారు ఈ యొక్క ప్రసంగాన్ని చేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి అనేక మంది రక్షణ పొందారు. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే మీరు రక్షణ పొందండి అని చెప్పుచూ వచ్చారు. కాబట్టి 41వ వచనాన్ని కూడా మనం చూచినప్పుడు ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు నామంలో ప్రకటించకూడదు అని చెప్పేసి అనేకమైన శ్రమలు వారు వచ్చినప్పటికీ అవమానాలు పొందటానికి శ్రమలు పొందటానికి వారు ఇష్టపడ్డారు. కాబట్టి ప్రతిదినము దేవాలయంలో మరి వాక్యాన్ని బోధిస్తూ ఇంటింటా కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ యేసుక్రీస్తే రక్షకుడని ప్రకటిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేకసార్లు మనం తగ్గించుకోవాలి, విధేయత చూపి విధేయతగా మాట్లాడటం నేర్చుకోవాలి మనం. ఈ చాలామంది ఈనాటి ప్రజల్లో అసలు విధేయత అనేది లేదు. మనము అనేకసార్లు అసందర్భంగా గలిబిలుల మధ్య అకారణంగా రకరకాల పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు సమాధాన పరిచే మాటలు మనం ఉపయోగించాలి. సమాధాన పరచువారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయన్నమాట. మత్తయి సువార్త ధన్యతలను గూర్చినటువంటి 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఆశీర్వాదకరముగా ఉండాలి మన నోరు. చివరిగా రోమాపత్రిక 15వ అధ్యాయము 29వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు చాలామందికి ఈ దినాల్లో ఆశీర్వాదం ఉందంటున్నారు కానీ సంపూర్ణత లేదనుకుంటున్నారు, తృప్తి లేదు, ఇంకా పొందిన కొలది ఏదో పొందాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మన మాటే ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా మీ నోట శాపవచనము పలుకుడి పలుకకుడి, మీరు ఆశీర్వచనం మాత్రమే పలకాలి, మీ శత్రువును కూడా మీరు దీవించుడి, మీరెవరిని కూడా శపించటానికి లేదు అని చెప్పి చెప్పబడింది. ఈ ఆశీర్వాదాలన్నిటికి కూడా మనం వారసులు మగునట్లుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులకుటకు మీరు పిలువబడిరి కనుక కీడుకు ప్రతి కీడు ఎవనికిని, దూషణకు ప్రతి దూషణ ఎవనికైనను చేయక ప్రతి వారిని దీవించుడి. ఇది మన జీవితాల్లో మరి సాధన చేయాలి. మనకు అనేక సార్లు ఇది కష్టతరముగా ఉంటుంది. దూషించేవారిని దీవించటం, కీడు చేసేవారిని దీవించటం మనము చేయగలిగినంత వరకు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. శ్రమ పెట్టబడుతూ, దూషించబడుతూ, నిందించబడుతూ ఆయన ప్రేమించడే కానీ ఎవరికి కూడా కీడు చేయలేదు, నోటి మాటతో కూడా ఎవరిని శపించలేదు. ఆయన ఏదైనా చేయగలడో చేయాలనుకుంటే, కానీ వారు నేనెవరినో తెలియక చేస్తూ ఉన్నారు కనుక అని తన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు ప్రభు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనకి ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఇలాంటి ప్రార్థన చేయటం మనకు ఎంత అవసరం. మనం చేయగలగాలి ఇలాంటి ప్రార్థన. దేవుడు మనకు సహాయం చేయనట్లుగా దయగలిగిన మాటల ద్వారా, ఆదరణ కలిగిన మాటల ద్వారా, సత్యాన్ని పలికేటువంటి విధానంలో, ఆశీర్వాదకరమైన సంభాషణ ద్వారా మనం ముందుకు కొనసాగుతూ మన క్రైస్తవ జీవితాలను మరి కొనసాగింపచేస్తూ ఉన్నటువంటి దేవునికి మనం ఇంకను కూడా కృతజ్ఞులమై ఉండాలి. ఇంకను దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ముందు కొనసాగాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఏ బిడ్డలైతే, ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వర్తమానాన్ని వింటూ ఉన్నారో, మా దేహంలో చిన్న అవయవమైనటువంటి 4 స్వాధీనపరచండి. మా నోటి మాటలు దయగలిగినవిగా, సమాధానకరమైనవిగా, క్షమాపణతో కూడినవిగా, ఆదరించేవిగా ప్రభువా, ఆశీర్వాదకరముగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కీడుకు ప్రతి కీడవనికి చేయక దీవించే గుణాన్ని మాకు అనుగ్రహించుము, ప్రేమించే గుణాన్ని మాకు అందరికీ అనుగ్రహించుమని. ప్రభా, ఈ సమయంలో ఎంతోమంది బిడ్డల పరీక్షలు రాస్తూ ఉన్నారు, వారిని దీవించండి. మంచి ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభా, 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాస్తూ ఉండగా వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి దీవించమని
ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులుగా మార్చబడి దేవునికి దేశానికి అక్కరగా వచ్చే బిడలగా సిద్ధపరచమని ఈ వర్తమానాలు వింటూ ఉన్న ప్రతి వారిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను దీవించి మహింపొందమని ఈ దీవెనలే ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని విని మేలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను.